ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని అనంతపురంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. సరిగా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వంటి ఎందరో మహనీయులను స్మరించుకుంటూ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం కృషి చేసిన పూజ్య బాపూజీ 150వ జయంతి సందర్భంగా మహనీయులు మహాత్మాగాంధీ, ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం అసువులు బాసిన అమరవీరులు పొట్టి శ్రీరాముల్ని స్మరించుకున్న సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకల్లో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని కూడా 2వ దశ ఈ రోజు నుంచి మొదలు కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పారిశ్రామిక వాళ్ళని తీసుకున్న వారికి కష్టపడుతున్న వారు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన నాయకత్వంలో రాష్ట్ర ఉద్యోగాల్లో పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా కూడా, ఔద్యోగిక పరంగా కూడా అభివృద్ధి చెందుతున్న ఒక రాష్ట్ర మంత్రిగా ఈరోజు వృద్ధితో జరుపుకుంటామని, రాష్ట్ర వృద్ధితో జరుపుకుంటామని మన ఆశ ఖచ్చితంగా నెరవేర్చాలి. నేను ఉద్దేశించిన మనము 1956 రాష్ట్రం ఏర్పడిన ఆ ఉద్దేశాలు కనీసం